శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ తండ్రి కొడుకులు, డాక్టర్ కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు ఈ అధ్యాయంలో విందాం. మద్రాసు భజన సమాజము. రామదాసు పంథాకు చెందిన భజన బృందం ఒకటి 1916లో కాశీయాత్రకు బయలుదేరింది. వారు షిరిడీ అను గ్రామంలో గొప్ప యోగి అయిన సాయి ఉన్నారని, భక్తులకు ప్రతిరోజు డబ్బులు పంచిపెడతారని విని సమాజము షిరిడీ వచ్చి ఆగింది. వారు మంచి పాటలు పాడారు, కానీ లోపల ద్రవ్యాన్ని ఆశిస్తూ ఉన్నారు. వారిలో ముగ్గురు పేరాశగలవారు, కానీ యజమానురాలు నిజంగానే బాబాయందు భక్తి విశ్వాసాలు కలది. ఒకనాడు మధ్యాహ్న సమయంలో ఆమె భక్తి విశ్వాసాలకు మెచ్చి బాబా ఆమె ఇష్టదైవమైనటువంటి శ్రీరామునిలా కనిపించారు. తన ఇష్టదైవాన్ని చూసి ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది. జరిగిందంతా సాయంత్రం ఆమె భర్తకు చెప్పింది. భర్త మాత్రం ఆమె భ్రమ అనుకున్నాడు. ఆమెకు మాత్రం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్రీరామ దర్శనం లభిస్తూనే ఉండేది. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారం జరుగుతూ ఉండగా ఒక రాత్రి భర్తకు ఒక కల వచ్చింది. అతడు ఒక పెద్ద పట్టణంలో ఉండగా పోలీసులు బంధించారు. బాబా ప్రక్కనే నించుని ఉండడం చూసి అతడు బాబాను రక్షించమని వేడుకున్నాడు. నీకు నాపై విశ్వాసం ఉందా అని బాబా అడిగారు. అతడు అవునన్నాడు. అప్పుడు బాబా కళ్ళు మూయమనగా అతడు కళ్ళు మూసి తెరిచేలోగా పెద్ద చప్పుడయింది. పోలీసులు రక్తం కక్కుతూ కింద పడి ఉన్నారు. అతడు బంధ విముక్తుడయ్యాడు. బాబా కాళ్లపై పడ్డాడు. ఇంతకుముందు నమస్కారాలకు ఈ నమస్కారమునకి తేడా ఉందా అని బాబా అడిగారు. ఉంది. ఇంతకుముందు నమస్కారాలు మీ వద్ద నుండి డబ్బు తీసుకోవడానికి చేసింది. ఇది నిన్ను దేవుడిగా భావించి చేసింది అన్నాడు. అంతటా బాబా అదృశ్యమయ్యారు. అతడు మేల్కొన్నాడు. అతని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనాన్ని గ్రహించాడు. మరునాటి ఉదయం హారతి కోసం మసీదుకు పోగా బాబా అతనికి 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయలను ఇచ్చి, అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చి మేలు చేస్తారు అని ఆశీర్వదించారు. తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వారందరూ బాబాయందు మిక్కిలి భక్తి కలిగి ఉండేవారు. సావిత్రీభాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథాన్ని వ్రాసింది. దానిలో సాయి లీలలన్నీ ఉన్నాయి. వారి కుమారుడు రాత్రింపవలు కష్టపడి చదువుతూ ఉన్నా వైద్య పరీక్షలో పాస్ అవటం కష్టమని జ్యోతిష్యులు చెప్పారు. అతని తల్లి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని తన కొడుకు విషయం బాబాకు చెప్పింది. అది విని బాబా ఆమెతో, నాయందు నమ్మకముంచి జాతకాన్ని పక్కన పెట్టి తన పాఠాలు చదువుకోమను, శాంత మనస్సుతో పరీక్షకు వెళ్లమను, అతడు ఈ సంవత్సరం తప్పక పాస్ అవుతాడు అన్నారు. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుక్కు వినిపించింది. అతడు శ్రద్ధగా చదివి బాబా అనుగ్రహంతో పాస్ అయ్యాడు. ఈ విధంగానే ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ వృద్ధుడవడం చేత సరిగ్గా చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించాలి అని అనుకున్నాడు. కానీ ఎంత పింఛను ఇవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు. అతని జీతం 150 రూపాయలు. కనీసం సగం 75 రూపాయలు కుటుంబ ఖర్చులకి సరిపోదు. 15 రోజుల ముందు బాబా తెండూల్కర్ భార్యకు స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుంటుందని అనుకుంటున్నాను, అది నీకు సంతృప్తికరమా అన్నారు. ఆమె, బాబా నన్నేలడుగుతావు, మేము నిన్నే నమ్మి ఉన్నాం అన్నది. తెండూల్కర్కు 110 రూపాయలు పింఛన్ లభించింది. తన భక్తులపై బాబా ఇలా ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు. కెప్టెన్ హాటే. కెప్టెన్ హాటే బికానేరులో ఉండేవారు. బాబాకు ప్రియభక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచావా అనగా హాటే వెంటనే బాబా పాదాలు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచిన చో ఎట్లు బ్రతుకును అంటూ తోటలోకి పోయి
తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకం బాబాకు అర్పిస్తూ ఉండగా కలచెదిరి మేల్కొన్నాడు. ఈ వస్తువులు బాబాకు పంపదలిచి 12 రూపాయలు బొంబాయిలోని తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో చిక్కుడుకాయలు స్వయంపాకమును 10 రూపాయలు దక్షిణ బాబాకు సమర్పించవలనని కోరగా అతడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొన్నాడు. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంతసేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంప పెట్టుకుని వచ్చింది. అతడు స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే తరపున నిమోన్కర్ ద్వారా బాబాకు అర్పించగా బాబా అన్నము ఇతర పదార్థాలు మాని చిక్కుడుకాయల కూర తిన్నారు. ఈ సంగతి తెలుసుకున్న హాటే సంతోషానికి అంతే లేదు. పవిత్రం చేసిన రూపాయి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రం చేసిన రూపాయి ఉంచుకోవాలని కోరిక కలిగింది. షిరిడీ వెళుతున్న ఒక స్నేహితుని ద్వారా హాటే రూపాయి పంపాడు. అతను షిరిడీ చేరి బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఇచ్చాడు. బాబా దాన్ని జోబులో వేసుకున్నారు. హాటే ఇచ్చిన రూపాయి ఇవ్వగా దాని వైపు చూసి కుడి బొటన వేలుతో పైకి ఎగరేసి ఆడి ఆ స్నేహితునితో ఇలా అన్నారు, "దీన్ని దాని యజమానికి ఊదీ ప్రసాదాలతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పు. శాంతంగా ఉండమనము." అనగా అతడు తిరిగి వచ్చి హాటేకు రూపాయి ఇస్తూ జరిగిందంతా చెప్పాడు. బాబా తన కోరిక నెరవేర్చినందుకు హాటే సంతసించాడు. వామన నార్వేకర్, ఇతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడతను 1 రూపాయి తెచ్చాడు. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు, మరొక పక్క భక్తాంజనేయుడు. అతడు దానిని బాబాకిచ్చాడు పవిత్రమునర్చి తిరిగి తనకివ్వాలని కోరిక. కానీ బాబా జేబిలో వేసుకుని 25 రూపాయలు ఇస్తే కానీ తిరిగి ఈ నాణ్యం ఇవ్వనని చెప్పారు. ఆ రూపాయి కొరకు వామన్రావు 25 రూపాయలు తెచ్చాడు. బాబా, "ఆ నాణ్యం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయి మన కోశంలో ఉంచు, నీ పూజామందిరంలో పెట్టి పూజించు" అన్నారు. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణం.